అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అంటే ఒకళ్ళకి ఒకళ్ళు కాపాడుకునేటువంటి లేదంటే బుజ్జగింపు రాజకీయాలు, ఇవి మన దేశంలో ఎక్కువ చూస్తుంటాం. మైనార్టీలను బుజ్జగించే రాజకీయం, మెజార్టీలను హింసించే రాజకీయం, ఇలాంటిదే నెదర్లాండ్స్లో సాగుతూ ఉంటే నెదర్లాండ్స్ ప్రజలందరూ కూడా రైటిస్ట్ ప్రభుత్వాన్ని అంటే ఈ తరహా భావజాలానికి విరుద్ధమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంటే కొత్త ప్రధానమంత్రి గీర్డ్ విల్డర్స్ పూర్తిగా రివర్స్లో సమాధానం చెప్పారు. ఇస్లామిక్ తీవ్రవాదానికి నేను బద్ధ వ్యతిరేకినని తేల్చి చెప్పారు. మరికొద్ది రోజుల్లో నేను ప్రధాని అవబోతున్నటువంటి సందర్భంలో అంటే ఆయన గెలిచేశారు, పదవి తీసుకోవాలి. ఇప్పుడు ఆయన మీద పాకిస్తాన్, అరబ్ దేశాల నుండి, ఇమాముల నుండి బెదిరింపులు వస్తున్నాయి. నేను ఆ బెదిరింపులు పట్టించుకోను. ముఖ్యంగా ఇమాముల నుండి ఎక్కువ బెదిరింపులు వస్తున్నాయి, నేను భయపడే ప్రసక్తే లేదు. ప్రధాని అయిన తర్వాత ఏం చేయాలో అదే చేస్తాను. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ప్రపంచాన్ని నిద్రలేపుతానని చెప్పుకొచ్చారు ఆయన.